అవయవ లోపం అభివృద్ధికి ఏమాత్రం అడ్డంకి కాదని దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని బోయినపల్లి మండల టీఆర్ఎస్ అధ్యక్షులు కత్తిరెప్ప కొండయ్య సూచించారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని బోయినపల్లి మండల కేంద్రంలోని విద్యా వనరుల కేంద్రంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అవయవ లోపాన్ని మరిచి దివ్యాంగులు సుశక్తితో గర్వంగా జీవించడానికి ప్రయత్నం చేయాలని బోయినపల్లి మండల టీఆర్ఎస్ అధ్యక్షులు కత్తిరెప్ప కొండయ్య అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలోని ఎంఆర్సి ఆవరణలో విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ వేడుకల కార్యక్రమానికి కొండయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా దివ్యాంగులకు పలు రకాల క్రీడా పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు ముఖ్య అతిథులతో పాటు మండల విద్యాధికారి శ్రీనివాస దీక్షితులు తదితరులు మాట్లాడుతూ దివ్యాంగులను అన్ని రంగాల్లో ప్రోత్సహించాల బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, విభిన్న ప్రతిభావంతులు ఏ రంగంలో ఉన్న వారిని ప్రోత్సహించాలని పేర్కొంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా వాటిని గుర్తించి 3016 రూపాయల ప్రతి నెల పెన్షన్ అందజేస్తుంది అని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైఎస్ ఎంపీపీ కొనకటి నాగయ్య, నేతలు గుంటూరు శంకర్, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రఘునాథ్ శర్మ, ప్రేమలత, ఉపాధ్యాయులు శ్రీనివాస్ సత్యనారాయణ, సిబ్బంది చంద్రమౌళి దివ్యాంగులు హాజరయ్యారు. దివ్యాంగుల ప్రపంచ దినోత్సవం సందర్భంగా బోయినపల్లి మండలంలో మా దివ్యాంగుల పిల్లలకు కేక్ కట్ చేసి వారికి ఆటల పోటీలు నిర్వహించడం కోసము ఈ ప్రోగ్రాము అరేంజ్ చేసిన ఐఆర్టీ సమగ్ర శిక్షాభినే మరియు మా అన్ని స్కూళ్ళ హెచ్ఎం గారులకు ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి పిల్లలు మీరు ఏ స్కూళ్ళకి వచ్చినా కూడా మన పిల్లల కన్నా ఎక్కువ చూసుకొని మంచి ఆదరించాలని ప్రతి స్కూలు, ఎందుకంటే అక్కడ ప్రత్యేకమైన స్కూల్ ఒకటి ఉంటుంది కానీ ఈ మన గ్రామం నుంచి అక్కడికి వెళ్ళి తీసుకెళ్ళి మనము ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది అవుతుంది, తల్లిదండ్రులకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఆ చిన్న వయసులో మన ప్రైమరీ స్కూల్కి తీసుకొస్తే మాత్రము మా ప్రైమరీ స్కూల్ హెచ్ఎంలకు మేము ప్రత్యేకంగా కోరుకున్నది ఏమిటంటే వారిని మన సొంత పిల్లల ఎట్లా చూసుకుంటామో దానికన్నా ఎక్కువ చూసుకొని వాళ్ళకు వీలైనంత వరకు అభ్యాసం వచ్చే విధంగా కనీసం కొద్దిగా కొద్దిగా వాళ్ళు ఏదన్నా బయటకు పోయినా వచ్చినా తీసుకపోతే చదువుకున్నందుకు వాళ్ళకు అక్షరాలు తెలిసి నెంబర్లు తెలిసి వాళ్ళు స్వయంగా ఫోన్ మాట్లాడి నెంబర్లు కలిసే విధంగా వారికి చదువు చెప్పవలసిందిగా పాఠశాల ఉపాధ్యాయులను కోరుతున్నాను. అలాగే ఈ దివ్యాంగుల పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఏమన్నా అవసరం కావాల్సి వస్తే మాత్రం మమ్మల్ని సంప్రదించండి, నేను సాధ్యమైనంత వరకు వాళ్ళకు సాయం చేసినందుకు ముందుంటానని తెలియజేస్తున్నాను.